కొమరం భీం కాలనీ వాసులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తుడుంబిబ్బ డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు కొమరం భీం కాలనీ యందు ప్రపంచ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపి 137వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించి అక్కడ నుండి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తుడుంబిబ్బ జిల్లా అధ్యక్షుడు కోడెం గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావాల మండలం బట్టి సావర్గం శివరం సర్వే నంబర్ 72లోని కొమరం భీం కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న ఆదివాసీలకు జీవో నంబర్ 58 ప్రకారం ఇంటి పట్టాలు, త్రాగునీరు, కరెంటు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంబిబ్బ కొమరం భీం కాలనీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కొమరం భీం కాలనీ నుండి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా అనంతరం మెమరాండం ఇవ్వడం జరిగింది. మన యొక్క సమస్యల పరిష్కారం కోసం కూడా మీరందరూ అక్కడికి రావాలని చెప్పేసి కూడా యావత్ ఆదివాసి సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కార్మిక వర్గం కాదు, ఇవాళ కార్మిక వర్గానికి ఇవాళ పోరాటాల ఫలితంగా అనేక చట్టాలు వచ్చినాయి. ఆదివాసీల కోసం అనేక చట్టాలు వచ్చినాయి. ఇవాళ పీడిత వర్గాల ప్రజల కోసం అనేక చట్టాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ కూడా హక్కులన్నింటి కూడా కాలరాస్తూ పూర్తిగా ఆదివాసీ చట్టాలను వయలేషన్ చేస్తూ ఆదివాసీల నడుము నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యావత్ సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మిక కర్షక వర్గాల ప్రజలు అందరు కూడా ముక్త కంఠంతో ఖండించి ముందుకు రావాలని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. శుభాకాంక్షలు కూడా తెలియడం జరిగింది. 1886 చికాగో నగరంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కార్మికులు తమ హక్కుల కోసం, పని దినాల తగ్గింపు కోసం, సమాన వేతనం కోసం వల్ల పోరాడి సాధించుకున్నటువంటి మేడే సందర్భంగానే ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాటం సమితి తుడుంబిబ్బ కూడా ఇవాళ అనేక సందర్భాల్లో కూడా ఆదివాసీల హక్కులు, చట్టాలు మొత్తం కూడా వయలేషన్ చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మేడేనుగా మేము ఎంచుకొని మా యొక్క సమస్యల కోసం ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా కొమరం భీము కాలనీలో ప్రపంచ కార్మికులకు అందరికీ కూడా మేము వినామగ్రంగా జోహర్లు వచ్చి అర్పించి వాళ్ళకు 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత అక్కడి నుండి పాదయాత్రగా కలెక్టరేట్ కార్యాలయంకు రావడం జరిగింది. గతంలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివాసులు ఎవరైతే 72 సర్వే నంబర్ కుమరం భీం కార్యాలయంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవో నంబర్ 58 ప్రకారంగా మీరు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ అన్ని సౌకర్యాలు, నీటి సౌకర్యము, తాగునీరు సౌకర్యము, అదేవిధంగా వైద్య విద్య అన్ని సౌకర్యాలు కల్పించాలని
కలెక్టర్ కు మెమరండం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు మా మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా కనీసం ఇప్పటివరకు కూడా పలకరించినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే వల్ల ప్రపంచ కార్మికులందరూ కూడా పోరాడి